ప్రార్థన చేసుకుందాం మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి గతించిన దినములన్నీ కూడా మమ్మలను కాపాడి తిరిగి మరొక నూతన దినములోనికి నడిపించి ఈ దినములో కూడా విలువైన మీ మాటలను మేము ఆలోచించే భాగ్యమును మాకిచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి మీ పిల్లలైన వారు మీ మాటలు వినిచుండగా తోడుగా ఉండండి ఈ మాటలను అర్థం చేసుకునే జ్ఞానమును వారికి ఇవ్వండి ఈ మాటలను అనుసరించి ప్రతి ఒక్కరూ బ్రతికే భాగ్యమును కూడా అనుగ్రహించండి కేవలం విని విడిచిపెట్టేవారుగా కాక విన్న మాటలకు విలువనిచ్చి బ్రతుకున్నట్లు కృపచోపమని కోరుకుంటున్నాం నీ మాటలు బోధిస్తున్న నాకును మీ జ్ఞానమునిచ్చి మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా నీ వాక్యాన్ని బోధించగలుగుటకు కృపచూపుమని సహాయము చేయమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మీకందరికీ ఏసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని వారలారా ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ఒక మంచి పాఠాన్ని నేర్చుకుందాం ఈరోజు మనం ఆలోచిస్తున్న పాఠం దురాశ వలన కలిగే దుఃఖము దురాశ వలన కలిగే దుఃఖము ప్రియమైన దేవుని వరలరా నేడు ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులను గూర్చి మనం ఆలోచిస్తే ఎంతోమంది ఈరోజు దొంగతనాలు చేసేవారుగా ఎంతోమంది వ్యభిచారులుగా ఎంతోమంది నరహంతుకులుగా ఎంతోమంది మోసాలకు పాల్పడుతున్నవారుగా మనకు కనిపిస్తున్నారు వీళ్ళు అనేకమైన నేరాలు అనేకమైన ఘోరాలు చేస్తున్నారు ఇవి చేయడానికి గల కారణమేమిటి అని మనం ఆలోచిస్తే వేళ్లలో ఉన్న దురాశలే దీనికి కారణం దురాశల వలననే మనుషులు దొంగతనాలు చేయటం దురాశల వలననే ఇతర స్త్రీలను చేరచటం దురాశల వలననే ఈరోజు మనుషులను హతమార్చడం వేళలో ఉన్న దురాశల వలననే అనేకమైన మోసాలకు పాల్పడడం వీటన్నిటి వెనక ఉన్నది దురాశ ప్రియమైన దేవుని వాళ్ళరా పెద్దలు ఒక మాట చెప్పారు దురాశ దుఃఖానికే చేటు అని పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మనం పరిశీలిస్తే దురాశ వలన మనుషులు దుఃఖంలోనికి వెళ్ళడమే కాదు మనుషులు ఎంతో నష్టపోతారు అని పరిశుద్ధ గ్రంథము తేటగా తెలియజేస్తుంది ప్రియులార దేవుని పిల్లలైన మనలో అనగా క్రీస్తును నమ్మి బాప్తిజం పొంది సంఘములో చేర్చబడి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనలో ఆశలు ఉండాలి ఆశలు ఉండవచ్చు కానీ దురాశ మాత్రం ఉండకూడదు ప్రియులార ఆశ ఉండాలి ఆశ ఉండడం మంచిదే కానీ దురాశ అనేది మనలో ఉండకూడదు ఆశ లేకపోతే మనము అసలు దేవుని వాక్యాన్ని చదవం ఆశ లేకపోతే దైవజనులు చెబుతున్న దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా వినం ఆశ లేకపోతే దేవుని సన్నిధికి మనం సరిగా రాము ఆశ లేకపోతే దేవుని కార్యాలు మనం కష్టపడి చేయం మనం ఇవన్నీ చేయాలి అంటే మనలో ఆశ అనేది ఉండాలి ఏమిటి ఆశ నేను దేవుని కోసం బ్రతకటం వలన వాక్యాన్ని చదవటం వలన వినడం వలన ఆయన కార్యాలు చేయటం వలన ఆయన కొరకు బ్రతకటం వలన నాకు దేవుడు పరలోకం ఇస్తాడు అన్న ఆశ మనలో ఉన్నప్పుడే మనం ఇవన్నీ కూడా చేయగలుగుతాం దేవుని కొరకు బ్రతకగలుగుతాం ఆశ లేనప్పుడు మనము దేవుని కొరకు బ్రతకలేము దైవ సంబంధమైన కార్యాలు కూడా మనం శ్రద్ధగా చేయం ఆశ ఉండాలి కానీ దేవుని పిల్లలైన మనలో దురాశ ఉండకూడదు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే కొంతమంది మహానుభావులు దేవుని కొరకు భక్తిగా బ్రతికిన వాళ్ళలో ఎన్నో ఆశలు మనకు కనిపిస్తాయి మనం ఆ విషయాలు పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే నలభై రెండవ కీర్తన మొదటి వచనంలో కోరాహు కుమారులు మాట్లాడిన మాటలు మనకు కనిపిస్తాయి ప్రియులరా కోరాహు ఎంత దుర్మార్గుడో మనకు తెలియనిది కాదు దుర్మార్గుని గర్భాన్నిండి మంచి పిల్లలు వచ్చారు వీళ్ళకి దేవుడన్నా దేవుని వాక్యమన్నా దేవుని కోసం బ్రతకడం అన్నా ఎంతో ఆశప్రియులారా వాళ్ళ మాటలు మనం చూస్తే నలభై రెండవ కీర్తన ప్రారంభవచనము రెండవ వచనం కూడా మనం చదవగలిగినట్లయితే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను ఈ ఆశలు కురాహుకుమారులలో మనకు కనిపిస్తున్నాయి చూసారా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా అంటున్నాడు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది ఆయన సన్నిధికి రావాలని ఆయన సన్నిధిలో దేవునికి కనబడాలని వాళ్ళలో ఆశ చూడండి క్రిందన్న మాటలు చూస్తే నేనెప్పుడు దేవుని సన్నిధికి వచ్చేదను ఏమండి ఆశ ఉన్నవాళ్ళు ఎప్పుడు వస్తారు దేవుని సన్నిధికి కాడనే వస్తారండి చాలామంది ఈరోజు సంఘాలలోనికి ఎప్పుడు వస్తున్నారో మనకు తెలియనిది కాదు ప్రియులారా కొందరు ఆ పాటలన్నీ అయిపోయిన తర్వాత వస్తారు కొంతమంది వాక్యం మధ్యలో వస్తారు కొంతమంది వాక్యం అయిపోయిన తర్వాత వస్తారు కొంతమంది కానుకల సమయంలో వస్తారు ఇంకొంతమంది ఆశీర్వాదానికి వస్తారు ఇలాంటి వాళ్ళను మనం ఈరోజు సంఘాల్లో చూస్తున్నాం పెందలకాడ వచ్చే వాళ్ళలో కనిపించేదే ఆశ ఆశ ఉన్నవాళ్ళు త్వర త్వరగా తమ పనులన్నీ చేసుకొని దేవుని సన్నిధిలో కనబడాలని దేవుడు నన్ను చూస్తాడని వాళ్ళు ఆశతో ముందే వస్తారండి ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను నా దేవుడు నన్ను చూస్తాడు నేను ఎప్పుడు వెళ్ళేది ఎప్పుడు వచ్చేది ఆయన గమనిస్తాడు కాబట్టి నేను కాడనే వెళ్ళిపోవాలి అనే ఆశ అండి వాళ్ళలో నిజంగా దుప్పి నీటి ఆగుల కొరకు ఆశపడుతున్నట్లుగా దేవుని సన్నిధి కోసం వాళ్ళు దేవుని యొక్క ఆలయానికి రావడానికి వారు ఆశపడుతున్నట్లుగా కనిపిస్తుంది మనం ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్భై మూడు డెబ్బై నాలుగు వచనాలలో మంచి ఉన్నాయి ప్రియులార నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్భై మూడు డెబ్భై నాలుగు వచనాలలో నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను నీ ఆజ్ఞలను నేను నేర్చుకున్నట్లు నాకు బుద్ధిని దయచేయము నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అంటున్నాడండి భక్తుడు చూసారా ఒకప్పుడు దేవుని పిల్లలకు ఎంత ఆశ ఉండేది దేవుని వాక్యం అన్నా దేవుని సన్నిధి ఇక్కడ కీర్తనాకారుడు చూడగలిగితే నిజంగా నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను అంటున్నాడండి నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ ఆజ్ఞలను నేర్చుకునడానికి నాకు మంచి బుద్ధిని దయచేయుము ప్రియమైన దేవుని పిల్లలారా వాక్యము పట్ల మనకు ఆశ ఉన్నదా అయితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు దేవుని సన్నిధికి రావాలన్న ఆశ దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలన్న ఆశ దేవుని పిల్లల్లో మనలో ఉండాలి ప్రియులారా అపోసుడైన పౌలు గారు కూడా ఈ భూమి మీద ఆశతో బ్రతికాడు ఆయనకి ఎలాంటి ఆశ ఉన్నదో చూడగలిగితే పిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడో వచనంలో రాయబడిన మాటలు చూస్తే పౌలు గారికి దేనిపై ఆశ ఉన్నదో మనకు అర్థమవుతుంది పిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనంలో ఈ రెంటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది అంటున్నాడండి ఈ రెంటి మధ్యన నేను ఇరుకొనబడి ఉన్నాను అంటున్నాడు ఇంతకీ ఏమిటి ఆ రెండు అంటే ఆ పైన ఇరవై ఒకటో వచనంలో ఉంటుందండి పిలిపిలుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభము అన్నాడండి బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభము ఈ రెంటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను అంటే ఆ రెండేమిటి చావు బ్రతుకులు ఈ చావు బ్రతుకుల మధ్యన నేను ఇరుకునబడి ఉన్నాను కానీ నాలో ఉన్న ఆశ ఏంటంటే నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది క్రీస్తు ఎక్కడ ఉన్నాడండి ప్రస్తుతం ఆయన పరలోకంలో తండ్రి కుడిపార్శమున ఆయన ఆసీనుడై ఉన్నాడు ఆ తండ్రి కుడి కుడిపార్స్యమునకు నేను కూడా వెళ్ళాలి ఆ క్రీస్తుతో కూడా నేను ఉండాలన్న ఆశ ఒకప్పుడు పౌలు గారిలో కనిపిస్తుంది ఏమిటి ఆయనలో ఉన్న ఆశ అంటే నేను తొందరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి పరలోకములో ఉన్న క్రీస్తుతో కూడా నేను ఉండాలి అని పౌలు గారు ఆశపడుతున్నాడు చూశారా ప్రియమైన దేవుని పిల్లలారా ఇప్పటి వరకు మనం చూస్తే దేవుని పిల్లలైన వారిలో ఉన్న ఆశలు మనకు తెలుస్తున్నాయి కొందరైతే దేవుని సన్నిధికి వెళ్ళాలని కొందరైతే వాక్యాన్ని నేర్చుకోవాలని పౌలైతే క్రీస్తుతో కూడా ఉండాలని ఆశతో మనకు కనబడుతూ ఉన్నారు నిజంగా ఎలాంటి ఆశలు దేవుని పిల్లలైన మనలో ఉండాలి ప్రియులారా దురాశ ఉండకూడదు దురాశను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్పారు యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ దురాశను గూర్చి దేవుడు మాట్లాడుతూ దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అన్నాడండి దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు చూసారా దురాశ వలన మనిషికి మరణముంది ప్రియులారా కనుక మనకు మరణాన్ని తెచ్చిపెట్టేటటువంటి ఆ దురాశలోనికి మనము వెళ్ళక దేవుని పట్ల దేవుని సన్నిధి పట్ల దేవుని యొక్క వాక్యము పట్ల పరలోకము పట్ల ఆశ కలిగి మనం బ్రతకాలి ఇదే దేవుడు కోరుకుంటున్నది పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచిస్తే ప్రియులారా మానవులలో ఈ దురాశలన్నింటినీ పుట్టించేది ఎవరో మనకు కనిపిస్తుంది దేవుడు ఈ విషయాన్ని స్పష్టంగా బైబిల్లో వ్రాయించాడు ఈరోజు అనేకమైన దురాశలలో ఉండి ఎన్నో నేరాలు ఘోరాలు ఎందుకు చేస్తున్నారో వీళ్ళ వెనకున్నది ఎవరో యేసుక్రీస్తు వారు చెప్పారు ఈ దొంగతనాల వెనక మానభంగాల వెనక అలాగే మోసాల వెనక హత్యల వెనక ఎన్నో నేరాలు ఘోరాల వెనక ఈ మోసపూరితమైన కార్యక్రమాల వెనక ఈ మనుషుల వెనక ఒకడున్నాడండి వాడే సాతాను అనేకమైన దురాశలను మనలో పుట్టించేవాడు వాడు ప్రియమైన దేవుని పిల్లలారా యోహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగో వచనాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే అక్కడ ప్రభు యూదులతో ఒక మాట చెప్పారండి యోహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై వచనంలో మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అన్నాడండి మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగూరుచున్నారు చూసారా వీళ్ళు యూదులైన వారు ఎవరట అపవాది సంబంధులటండి మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి అపవాది వాని దురాశలనే మీరు నెరవేర్చగూరుచున్నారు అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు దురాశలనేవి సాతానుకు సంబంధించినవి అపవాదికి సంబంధించినవి వాడే దేవుని పిల్లల్లో రకరకాల దురాశలను పుట్టించి శాశ్వతంగా దేవునికి దేవుడున్న పరలోకానికి దేవుని పిల్లలను దూరం చేస్తున్నాడు ప్రిలార ఈ అపవాది అనేవాడు పరలోకంలో ఉన్నవాడండి ఒకప్పుడు పరలోకంలో ఉన్న వీడు అనేక దురాశలకు లోనైన వాడై దేవుని చేతనే అక్కడ నుండి పడద్రోయబడ్డాడు వాడు ఎందుకు పడద్రోయబడ్డాడో వాడు పాతాళములో ఒక మూలకు ఎందుకు త్రోయబడ్డాడో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు ప్రియులారా ఒకసారి గ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదిహేనవ వచనం వరకు చూడగలిగితే యషయా గ్రంథంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయండి యషయా గ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండు నుండి పదిహేను వచనాలను చూడగలిగితే తేజోనక్షత్రమా వేకుచొక్క నీ వెట్లు ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేల వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశమునకెక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును మేఘమండలము మీదికెక్కుదును మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందును అని నీ మనసులో అనుకొంటివి గదా నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే ప్రియమైన దేవుని వారి పరలోకంలో ఒక ప్రధాన దూతగా ఒక నమ్మకమైన దూతగా వెలుగొందినటువంటి ఈ అపవాది అనేవాడు ఈ తేజో నక్షత్రం అనే ఈ అపవాది అనేవాడు ఒకప్పుడు చాలా నమ్మకంగా ఉన్నాడండి తర్వాత వీరిలోనికి అనేకమైన దురాశలు వచ్చేసాయి ఆ దేవుని సింహాసనం మీదనే కన్ను వేశాడు ఆ మహోన్నతుడైన దేవునితో నన్ను నేను సమానముగా చేసుకోవాలనే దురాశలోనికి వెళ్ళాడండి వాస్తవానికి వీడు పనివాడండి దేవదూతలను తన పనులు చేయటం కోసమే దేవుడు ఏర్పాటు చేసుకుంటే పని చేయవలసినటువంటి వీడు పరలోకంలో ఆ దేవుని సింహాసనం మీద ఆసీనుడై ఆ దేవునితో సమానముగా చేసుకోవాలనుకున్నాడు ఈ దురాశలు అతనిలో కలగడాన్ని బట్టే పరలోకములో ఉన్న వాణిని దేవుడు అక్కడ నుండి పాతాళంలో ఒక మూలకు పడద్రోయించాడు ప్రియమైన దేవుని పిల్లలారా వాడు అక్కడ నుండి మరలా భూమి మీద ఒక దేవుని యొక్క అనుమతితో వచ్చాడు వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఆదాము మొదలుకొని నేటి వరకు దేవుని పిల్లలైన వారు ఎక్కడున్నారో వాడు వెతుకుతూ గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుతూ అనేక మందిని అనేక దురాశలకు లోను చేసి శాశ్వతంగా దేవునికి శాశ్వతంగా పరలోకానికి దూరం చేసే కార్యక్రమాల్లో ఉన్నాడు కనుక వాని దురాశలను నెరవేర్చేవారుగా మనం ఉండకుండా దేవుని వాక్యంపై ఆశ పెట్టుకొని దేవుని యొక్క సన్నిధిపై ఆశ పెట్టుకొని దేవుని కార్యాలను ఆశతో చేసి దేవుడున్న పరలోకానికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో అపవాది చేత అనేకమైనటువంటి దురాశలకు లోనై దుఃఖానికి గురైన వాళ్ళు ఎంతోమంది పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తారు దురాశ వలన వాళ్ళకు ఎంతో దుఃఖం కలిగింది ఎన్నో బాధల్లోనికి వెళ్ళిపోయారు వాళ్ళ యొక్క జాబితాను మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే ప్రారంభ మానవులైనటువంటి మన ఆది తల్లిదండ్రులు ఆదాము హవలైన వారు అపవాది చేత దురాశలకు లోనైన వాళ్ళై వాళ్ళ బ్రతుకుల్లో ఎంతో దుఃఖాన్ని వాళ్ళ జీవితంలో ఎంతో కష్టాన్ని కొని తెచ్చుకున్నారు ప్రియమైన దేవుని వారిలారా అపవాది ఏదేను వనములో ఉన్నటువంటి ఆదాము హవ్వల యొద్దకు వచ్చి హవ్వమును ఏ విధంగా మోసం చేస్తున్నాడో మనం చూడగలం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము మూడవ అధ్యాయాన్ని మనము చూడగలిగితే ప్రియులారా ఆది కాండము మూడవ అధ్యాయము నాలుగవ వచనము ఐదవ వచనములో అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పాను ఏదేను వనములు ఆదాము హవ్వలను దేవుడు పెట్టి వాళ్ళకొక ఆజ్ఞనిచ్చాడు ఈ తోటలో ఉన్నటువంటి ఫలములన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా తినవచ్చు అయితే తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలాన్ని మాత్రం మీరు తినకూడదు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు చెప్పాడండి ఆ తర్వాత అపవాది హవము దగ్గరకు వచ్చాడు ముందు ఆదాము దగ్గరికే వచ్చాడు ఆదాము మోసపరచబడలేదు కొంచెం ఆయన స్ట్రాంగ్గానే ఉన్నాడు అపవాది దగ్గరకు వచ్చాడు స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘటం అని వ్రాయబడింది ఈ బలహీనమైన ఘటం దగ్గరకు వచ్చి వాడు అనేకమైన దురాశలను చూపించాడండి ఏమంటున్నాడు దేవుడు ఈ తోట చెట్లలో ఉన్నటువంటి ఆ ఫలాలను దేవుడు తినవద్దని చెప్పాడా అన్నప్పుడు దేవుడు ఈ తోటలో ఉన్నటువంటి ఫలవృక్షముల యొక్క ఫలాలన్నీ కూడా మమ్మల్ని తినమన్నాడు కానీ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలమును గుర్చి మాత్రం మీరు తింటే చచ్చెదురు అని చెప్పాడు అని అపవాదికి తెలియచేసినప్పుడు అపవాది అంటున్నాడు మీరు చావనే చావరు మీరు చావకపోగా మీరు దేవతల వలె ఉంటారు మంచి చెడ్డలను ఎరిగిన వారై మీరు దేవతల వలె ఉంటారని ఆశలు చూపించాడండి ఎప్పుడైతే ఈ మాటలు హమ్మ విన్నదో దురాశలకు లోనై మేము దేవతల వలె ఉండడం దేవునికి ఇష్టం లేదు ఆయన ఎంతో స్వార్థపరుడు మేము ఆ స్థానంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు కనుకనే మమ్మలను ఆ ఫలాలు తినవద్దన్నాడు కాబట్టి ఈరోజు ఏదో ఒక విధంగా నేను తినాలి నా భర్తకు కూడా ఇవ్వాలి మేము దేవతలమైపోవాలి అని ఆశతో ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి భర్త ప్రమేయం లేకుండా ఆమె చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని పండ్లు తెంపుకొని తిని తన భర్త దగ్గరకు వచ్చింది ఆ భర్తకు కూడా లేనిపోని మాటలన్నీ చెప్పి ఆయనను కూడా మోసం చేసి ఆయన కూడా తినే విధంగా ప్రేరేపించింది హవమ్మ ప్రియమైన దేవుని పిల్లలారా ఇద్దరు వద్దన పని చేశారు చేసి దేవుని శాపాన్ని ఎలా పొందుకున్నారో మీరు వేద గ్రంథంలో చూడగలిగితే అక్కడే ఆది కాణము మూడో అధ్యాయం పదహారు వచనంలో హవముతో దేవుడు మాట్లాడుతున్న మాట అండి ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పాను ఈ మాటలు మనం జాగ్రత్తగా చూస్తే హవ్వమును దేవుడు శపించిన విధానం ఇక్కడ కనబడుతుంది ఆ స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మికిలి హెచ్చించదను వేదనతోనే పిల్లలను నీవు కంటావు అని అన్నాడండి వేదనతోనే పిల్లలను కంటావు చూశారా ఈరోజు స్త్రీలు ఆ పిల్లలను కనేటప్పుడు ఎంత వేదన ఎంత ఏడుపు ఎంత దుఃఖానికి లోనవుతున్నారండి నవ్వుకుంటూ ఎవరు పిల్లలను కనరండి ఏడుస్తూనే బాధతో దుఃఖంతో కంటా ఉంటారు ఆలోచించండి ప్రియమైన దేవుని వర్ల ఆలోచించండి ప్రియమైన దేవుని వారుల ఎందుకు ఈ దుఃఖం ఈ దుఃఖానికి కారణం ఏమిటి అంటే దురాశలే దీనికి కారణం మేము దేవతలం అయిపోతాము మేము ఒక ఉన్నతమైన స్థితికి వెళతామనే ఒక ఆశలు ఎలాంటి ఆశలు ఆ వరిలో కలగటం వలనని ఈ విధంగా దేవుని శాపాన్ని కొని తెచ్చుకున్నారు ఒక హవ్వమ్మ మాత్రమే కాదు హవ్వమ్మ మాటలు విని ఆదాము కూడా పండ్లు తిన్నాడు కనుక ఆదామును కూడా దేవుడు శపించాడు ప్రియులార ఏమని శపించాడు పదిహేడో వచనం చూస్తే ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ మాటలను మనం జాగ్రత్తగా చూడగలిగితే ఆదాము కూడా ఎన్నో కష్టాలు కొని తెచ్చుకున్నాడు ఎన్నో బాధలు కొని తెచ్చుకున్నాడు ఇప్పటి వరకు ఆదాముకు కష్టమంటే తెలియదు అలాంటిది ఇప్పటి నుండి అనేకమైన కష్టాలు ఎంతో ప్రయాస ఎంతో దుఃఖము ఎంతో శ్రమ దీనికంతటికి కారణం దురాశలే ప్రియమైన దేవుని వారుల ఈ దుఃఖానికి అంతటికీ కారణం దురాశలే మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే యహోశివ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం యహోశివ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రము వస్త్రమును రెండు తొలముల వెండి యాభై తొలముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటిని చూసారా ఈ మాటలు యహోషివాతో ఎవండి ఆకాను మాట్లాడుతున్నాడండి ఈ ఆకాను ఎవడు అంటే ఇస్రాయేలీలలో యోధాగోత్రానికి చెందినవాడు ప్రియమైన దేవుని వారి లారా ఇష్రాయిలీలైన వారు దేశానికి వెళుతున్న కాలంలో ఎరుకు పట్టణం వరకు వచ్చారండి ఆ ఎరుకు పట్టణం మీద వాళ్ళు యుద్ధం చేయవలసి ఉన్నది దానిని జయించి ముందుకు వెళ్ళవలసి ఉన్నది ఆ సమయంలో దేవుడు ఏమన్నాడంటే మీరు నా మాట వినండి మీకు సులువుగా విజయం వచ్చేస్తుంది అయితే ఒక మాట మీరు విజయం పొందిన తర్వాత ఈ పట్టణములో ఉన్న దేనిని కూడా మీరు తీసుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఈ పట్టణమును ఈ పట్టణములో ఉన్న వాటిని నేను శపించి ఉన్నాను శపితమైన దానిని మీరు ఆశించి తీసుకోకూడదు అని దేవుడు చెప్పాడండి వాళ్ళకి ఎరుకో పట్టణంపై విజయం వచ్చిన తర్వాత ఆ ఎరుకో పట్టణం నుండి ముందుకు సాగుతున్నారండి అక్కడ ఎరుకో పట్టణం మీద విజయం సాధించినటువంటి వీళ్ళు ముందున్న హాయి పట్టణం మీద వాళ్ళు యుద్ధం చేయవలసి ఉన్నది అది చిన్నది హాయి అనేది చాలా చిన్నది ఆ యొక్క ఇస్రాయిలీలో ఉన్న పెద్దలు ఏమన్నారంటే హాయి మీదకి ఇంతమంది మనం వెళ్ళాల్సిన అవసరం లేదు కొద్దిమందితోనే మనం దానిని జయించగలుగుతాం విజయం సాధించగలుగుతామని చెప్పారండి దానిని బట్టి యహోషవ గారు కొంతమంది మనుషులను పంపించాడండి ఆ హాయి పట్టణం మీదకి అయితే హాయి వారందరూ ఏకమై ఇస్రాయిలీలైనటువంటి వారిని తరిమి కొంతమందిని హతమార్చడం కూడా జరిగింది ప్రియమైన దేవుని పిల్లార ఆ యొక్క అపజయాన్ని చూసినటువంటి యహోశవ దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఎంతో బాధతో ప్రార్థన చేశాడు ఏంటి ప్రభువా నీవు నాకు తోడుగా ఉంటానన్నావు నీవు ఎక్కడికి వెళితే లేను అక్కడ నీకు తోడుగా ఉండి నేను నిన్ను కాపాడతానని చెప్పావు నీకు విజయాన్ని ఇస్తానని చెప్పావు మరి ఈరోజు మాకెందుకు అపజయం వచ్చింది అని యహోశవ అడుగుతున్నాడండి ఆ సమయంలో దేవుడు అన్నాడు మీలో ఒకడు నేరం చేశాడు క్షపితమైన దానిని తీసుకున్నాడు కాబట్టి ముందు అతనిని మీరు నా ముందుకు తీసుకురండి అతని విషయం మీరు ఆలోచించండి ఆ తర్వాత మీకు విజయం వస్తుందని చెప్పాడండి ఇంతకీ ఎవరు తప్పు చేశారు అని అడిగినప్పుడు నేను తప్పు చేశానని ఆకాను ముందుకు రాలేదు ప్రియులారా దేవుడు చూపించే అంతవరకు దేవుడు ముందుగా యోధాగోత్రాన్ని చూపించాడు ఆ క్రమములో ఆకాను ఇంటిని ఆ చూపించాడు ఆ కాను పట్టుకున్నారు ఏంటయ్యా ఎందుకు నువ్వు ఇలాంటి పని చేశావు నువ్వు చేసావా లేదా అన్నప్పుడు ఇదిగో మనం చదువుకున్న మాట చెప్పాడండి నేను దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పైవస్త్రమును రెండు వందల తొలముల వెండిని ఏబది తొలముల ఎత్తుగల బంగారు కమ్మిని చూచి ఆశించాను అంటున్నాడండి వాటిని ఆశించి నేను వాటిని తీసుకున్నాను అంటున్నాడండి ఎంత ముప్పు తెచ్చావయ్యా మాకు ఎంత మాకు హాని కలిగేటట్లుగా చేశావు ఇదిగో హాయి పట్టణం మీద మేము అపజయం పొందాం కొంతమంది ఇస్రాయిలీలైన వారు మరణానికి నీవే కదా కారకుడవు అని చెప్పి అతడిని పట్టుకొని ఆకూరు లోయ వరకు తీసుకొచ్చారండి తీసుకొచ్చిన తర్వాత ఇస్రాయిలీలందరూ కూడా తల ఒక రాయి తీసుకొని ఈ తప్పు చేసిన ఈ వ్యక్తిని అలాగే తన యొక్క కుమారులను కుమార్తెలను తమ కుటుంబీకులందరినీ కూడా ఆకూరు లోయలో పెట్టి అందరూ కూడా రాళ్లతో కొట్టి చంపేశారు రాళ్లతో కొట్టినప్పుడు చచ్చిపోవడం అంటే అది వెంటనే అయ్యే పని కాదు ప్రియమైన దేవుని వర్లారా అది వెంటనే అయ్యే పని కాదు రాళ్లతో కొడుతున్నప్పుడు రక్తం అందులో శరీరంలో నుండి రావాలి ఆ శరీరంలో నుంచి రక్తం అంతా బయటకు వస్తే తప్ప మనిషి చనిపోయే అవకాశం లేదు రక్తము దేహమునకు ప్రాణమని బైబిలో రాయబడింది మరి ఆ రాళ్లతో కొడుతున్నప్పుడు ఎంత దుఃఖపడి ఉంటాడు ఆ రాళ్లతో కొడుతున్నప్పుడు ఎంత ఏడ్చి ఉంటాడండి మరి ఈ దుఃఖానికి కారణం ఏమిటో తెలుసా దురాశలండి ఆదాము హవ్వలకు దుఃఖం ఆ దుఃఖానికి వెనక కారణం కూడా దురాశలే ఈ ఆకాను దుఃఖానికి ఆకాను కుటుంబికుల యొక్క దుఃఖానికి కారణం కూడా ఈ దురాశలే ప్రియమైన దేవుని వారులారు అలాగే మనం పరిశుద్ధ గ్రంథంలో మరొక సందర్భాన్ని కూడా చూడగలిగితే రాజుల మొదటి గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులారా అక్కడ కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి ఆహాబును గూర్చిన మాటలు కనిపిస్తాయి ఇక్కడ మనం చూడగలిగితే నీవు అతన్ని చూచి నీవు అతన్ని చూచి ఎలాగూ ప్రకటించుము యహోవా సెలవిచ్చునదే దీని స్వాధీనపరుచుకొనవలనని నీవు నాబోతు నాబోతును చంపించితివి కదా యహోవా సెలవిచ్చునది ఏమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందు కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను ప్రియమైన దేవుని వరలారా ఇక్కడ ఆహాబును గురించి దేవుడు ఏలియాతో చెప్పిన మాటలు నీవు వెళ్ళయ్యా వెళ్ళు నాబోతి యొక్క ద్రాక్ష తోటలో నిలబడి ఉన్నాడు అప్పటికే ఎవరంటే ఇస్రాయిలు రాజైనటువంటి ఆహాబ్ ఇతనికి దురాశలు ఎక్కువ ప్రియమైన దేవుని మార్లారా నాబూతి యొక్క ద్రాక్ష తోటలోనికి ఎందుకు వెళ్ళాడంటే అతని యొక్క నగరుకు రాజనగరుకు ఆనుకొని ఉందట ఈ యొక్క నాబూతికు ఒక ద్రాక్ష తోట దానిపై అతనికి కన్ను పడిందండి మరి ఇతనికి ఎన్నో భూములు ఉన్నాయి ఎంతో ఆస్తుంది రాజు కదండి ఇస్రాయిలీలకు ఆ పేదవాడుకున్న కొంచమే కొంచెమే కావాలా ఆ నాబూతు యొక్క ద్రాక్ష తోటపై కన్ను పడిందండి నాబూతుని పిలిపించి నాకు ఆ తోట కావాలి నాకు కూర తోటకిమ్ము దానికి బదులుగా నేను ఇంకొక తోట ఇస్తాను లేకపోతే దాన్ని నాకు క్రయమునకు అమ్మివేయమని చెప్పాడండి అతనేమన్నాడంటే అది నా పిత్రార్జితము నా తండ్రుల యొక్క ఆస్తి కనుక నేను ఇవ్వలేను అన్నాడు పులిలార వెంటనే మూతి ముడుచుకొని ఇంట్లోకి వెళ్ళి పడుకున్నాడట తన భార్య అయిన యజబేలు ఎందుకయ్యా నీవు ఇలా ఉన్నావు అని అన్నప్పుడు ఆ నాబోతు అనేవాడు నా మాట వినలేదు నాకు ఆ తోట కావాలి అతను ఇవ్వనన్నాడు అని చెప్పినప్పుడు నువ్వెందుకు బాధతో ఉంటావు నేనున్నాను కదా నువ్వు హ్యాపీగా తిని పడుకోమని చెప్పిందండి పెద్ద దుర్మార్గురారండి ఈ యజబేలు భయంకరమైన వ్యక్తి మొత్తానికైతే పెద్ద మాస్టర్ ప్లాన్ వేసి నాబోతును చంపించే ఆ పని జరిగించిందండి ఆ నాబోతు చనిపోయిన తర్వాత భార్య ఈ అహాబున వద్దకు వచ్చి నీవు వెళ్ళిపోయి ఆ తోటను ఆక్రమించుకోవచ్చు ఎందుకంటే నాబోతు అనేవాడు లేడు వాడు చనిపోయాడని చెప్పి చెప్పింది వాడు చనిపోయాడని చెప్పిందండి ఆ సమయంలో ఇతను హ్యాపీగా వెళ్ళిపోయాడు ఆ తోటలోనికి ఆ తోటలోనికి వెళ్ళి దాన్ని ఆక్రమించుకోవడానికి అక్కడ నిలబడినప్పుడు వెంటనే దేవుడు స్పందించి ఏలియాను పంపించాడు ఇదిగో నా మాటగా నీవు అతనితో చెప్పాలి నా నీవు చంపించావు కదా దురాశలలో ఉండి నీవు నా చంపించావు కుక్కలు నాబోతు యొక్క రక్తాన్ని ఎక్కడైతే నాకాయో అదే స్థలమందు నీ రక్తమును కూడా కుక్కలు నాకుతాయని నీవు వెళ్ళి చెప్పమని నీ వెళ్ళి చెప్పాలి అని దేవుడు ఏలియాను పంపించాడు ఆహాబు దగ్గరికి ప్రియమైన దేవుని పిల్లల ఆలోచించండి మరి ఒకరోజు శత్రువులతో జరుగుతున్నటువంటి యుద్ధంలో గాయపరచబడినటువంటి ఆహాబు ఆహాబు యొక్క రక్తమంతా కారిపోతున్నప్పుడు అల్లాడిపోయాడండి ఎంతో బాధ ఎంతో దుఃఖము ప్రియులారా తానున్న రథ రథములోనే తానున్న ఆ రథములోనే తన రక్తం కారిపోయింది మడుగు కట్టేసింది ఆ సమయంలో ఆ రక్తం కారిపోతున్న సమయంలోనే ప్రాణాన్ని విడిచాడు ఆ రథాన్ని మరి అక్కడ కడుగుతున్నప్పుడు ఆ నీరు ఆ ఏటిలో పడి వెళ్ళుతుండగా నాబూతుని ఎక్కడైతే చంపించాడో అక్కడికి ఆ రక్తం వెళ్ళిపోయింది అతని రక్తాన్ని కుక్కలు నాకాయి ఇది దేవుని మాట కనుక తప్పనిసరిగా నెరవేరుతుంది ప్రియుల దేవుడు చెప్పాడంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేరుతుంది బైబిల్లో ఒక మాట ఉంది ఆకాశము భూమి గతించినను గతించునేమో కానీ నా మాటలు గతించు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది దేవుడు మాట ఇచ్చాడంటే అది తప్పనిసరిగా నెరవేరుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా మనం ఇప్పటివరకు చూసినటువంటి ఆదాము హవలు కానీ మరి ఆకాను కానీ అలాగే ఈ ఆహాబు కానీ వీళ్ళందరి యొక్క దుఃఖానికి వీళ్ళ మరణానికి గల కారణం ఏమిటి అంటే దురాశలు దురాశలు మరొక వ్యక్తిని కూడా మనం చూడగలిగితే రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మరొక వ్యక్తిని గురించి వ్రాయబడింది ఆ వ్యక్తి పేరే గెహాజీ ఇతని గురించి వ్రాయబడిన మాటలు చూస్తే ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో రెండవ రాజులు ఐదు ఇరవై ఏడులో కాబట్టి కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళను ప్రియమైన దేవుని వారలారా ఈ సందర్భం మనకు బాగా తెలుసు సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను అనే వ్యక్తి ఇస్రాయేల్ దేశానికి రావడం మరి దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి అతను రావడం జరిగింది ఎలీషా గారు నీవు వెళ్ళి యోర్ధాన నదిలో ఏడుసార్లు స్నానం చేయమని చెప్పినప్పుడు అతడు తర్వాత తిరస్కరించిన మరలా మనసు మార్చుకొని అక్కడికి వెళ్ళి శుద్ధి శుద్ధి పొందాడు అతడు స్వస్థత నొందాడు ఆ స్వస్థత జరిగిన తర్వాత ఇస్రాయిలీ దేవుడు చాలా గొప్పవాడు ఈయన ఎంతో శక్తిమంతుడు ఈయన తప్ప మరొక దేవుడు లేడని చెప్పుకుంటూ ఆ ఎలీషా దగ్గరకు వచ్చి కొన్ని కానుకలు ఇవ్వటానికి ఆయన ప్రయత్నం చేశాడు అయితే ఎలీషా మాత్రం యహోవా జీవముతోడు ఇవేవీ నాకు అవసరం లేదని చెప్పాడు అతనిస్తుంటే ఇక్కడ దైవజనుడు నాకు వద్దు అంటున్నాడండి ఆ సమయంలో ప్రక్కనే ఉన్నటువంటి ఎలీషా యొక్క శిష్యుడైన గెహాజీ మనసులో అనుకుంటున్నాడు దైవజనుడు మరి తనకంటే ఆస్తులు అవసరం లేదని అంటున్నాడు తనకిష్టం లేకపోయినా ఇష్టం లేకపోయినా నాకు అవసరాలు ఉంటాయి కదా అది తీసుకొని నాకేవ్వచ్చు కదా ఇతని దగ్గర నేను ఎంతో కాలంగా పనిచేస్తున్నాను కానీ మరి ఎప్పుడు కూడా నేను సంపాదించుకునే అవకాశం నాకు దొరకటం లేదు కాబట్టి అతను ఒకవేళ నాకు ఇప్పించకపోయినా ఏదో ఒక విధంగా నా తెలివితేటలు ప్రదర్శించి నేను ఈ యొక్క నయమాను దగ్గర కొంత సొమ్మును కాజేయాలి అనుకున్నాడండి నయమాను వెనకకు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు దైవజనుని దగ్గర నుండి ఆ రథం వెంట పరుగెత్తుకుంటూ వెళుతున్నాడట ఆ రథం మీద నుండి ఆ నయమాను చూచి రథము ఆపు చేయించేసి రథమును ఆపమని మరి ఆ వస్తున్నటువంటి మనిషిని పరుగెత్తుకుంటూ వస్తున్న గెహాజీని చూసి ఏమయ్యా గెహాజీ ఎందుకు పరుగెత్తుకుంటూనే వస్తున్నామంటే పెద్ద అబద్ధం ఆడాడండి ఇప్పుడే ఎఫ్రాయిము మన్యము నుండి ప్రవక్తల యొక్క శిష్యుల్లో ఒక ఇద్దరు దైవజనుడైనటువంటి ఎలీషా గారి దగ్గరకు వచ్చారు వాళ్లకు కొన్ని వస్త్రాలు కావాలి బంగారం కావాలి అని అడుగుతున్నాడండి అతను అడిగిన దానికి రెట్టింపు ఇచ్చి పంపించాడు అదంతా తెచ్చుకొని దాచుకొని ఏమీ వాడుగా దైవజనుడైన ఎలీషా ముందు నిలబడ్డాడు గ్యాజీ ఆ సమయంలో గిహాజీతో ఎలీషా గారు మాట్లాడిన మాటలు మనకు బైబిల్లో కనిపిస్తాయి ఎలీషా గారు అంటున్నారు గిహాజీ నీవు ఎక్కడికి వెళ్ళావు అని అన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా ఎక్కడే ఉన్నాను అన్నాడు లేదు లేదు ఆ రథం వెంట నీవు పరుగెత్తుతున్నప్పుడు నా మనసు నీతో రాలేదా లోక సంబంధమైన వాటన్నిటిని కూడా సంపాదించుకోవడానికి ఇది సమయమా ద్రాక్ష తోటలు వలీవ తోటలు పశువులు గొర్రెల మందలు దాస ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయం కాదయ్యా మనకి ఇవ్వబడిన ఈ కొద్ది కాలంలో దేవుని సేవను నమ్మకంగా చేసి ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళాలి ఎందుకు నీలో ఈ దురాశలు నీవు ఈ దురాశ చెంది నీవు నయమాను దగ్గర కొంత సొమ్మును తెచ్చుకున్నావు గనక ఒక మాట చెబుతున్నాను జాగ్రత్తగా విని నయమానుకు ఏ అయితే పోయిందో ఆ కుష్ఠరోగం నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉంటుందని శాపం పెట్టాడండి ఆ సమయంలో దయోజనుడు మాట్లాడుతుండగానే తెల్లనైన కుష్టము అతని ముఖంలో కనిపించింది అక్కడ నుండి అతను బయటికి వెళ్ళిపోయాడు ఆలోచించండి కుష్ట రోగం అంటే అది ఒక భయంకరమైన వ్యాధి ప్రియుల అది అతనికి మాత్రమే కాదు అతని కుటుంబానికి అతని సంతతి వారికి సర్వకాలము కూడా అంటి ఉండుదని శాపం పెట్టాడు నిజంగా ఈ భయంకరమైన రోగంలో తన జీవితం అంతా కూడా దుఃఖపడి 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 ఏడుస్తూ బాధపడుతూనే ఉంటాడు ఈ గెహాజీ మరి ఈ గెహాజీ యొక్క దుఃఖానికి గల కారణం ఏమిటి అంటే దురాశలు ప్రియమైన దేవుని వార్లారు దురాశ వలననే ఇంత దుఃఖాన్ని మూటగట్టుకున్నాడు ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఏమండి ఇస్కర్యోతి యోధ యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో ఒకడైన అపోస్తులలో ఒకటిగా ఎంచబడినటువంటి ఇస్కర్ యోతి యోధ ఇతను ఒకప్పుడు ఎంతో నమ్మకంగా ఉన్నాడండి ఏసుక్రీస్తు వారి శిష్యుల్లో ఎంతో నమ్మకానికి కనబరిచాడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏసుక్రీస్తు వారు పరిచయ నిమిత్తం ఎక్కడికి వెళ్ళినా కానుకలు వస్తే ఆ డబ్బు సంచిని ఇస్కర్ యోతి దగ్గరే పెట్టేవాడట ఆ డబ్బు సంచిని ఇస్కరు యోతి దగ్గరే పెట్టేవాడు మరి ఎంత నమ్మకంగా ఉంటే ఆ డబ్బు సంచి అతనికి ఇవ్వబడింది ఆలోచించండి ఎంత నమ్మకంగా ఉంటే ఆ డబ్బు సంచి అతనికి ప్రభువు చేతికిచ్చాడు ఒకప్పుడు నమ్మకంగానే ఉన్నాడు ఆ డబ్బు సంచిలో ఉన్న ఆ డబ్బును ధనాన్ని చూస్తూ చూస్తూ ఉండగా ఇంకా ఈతనిలో ఆశలు ఎక్కువైపోయాయి ప్రియుల ఈ దురాశలకు లోనైన వాడై ఆ కానుకల్లో ఉన్న కొంత కొంత సొమ్మును దోచుకుంటూ దొంగిలిస్తూ వస్తున్నాడట అలా అతనిలో దురాశలు ఇంకా పెరిగిపోయి చివరికి యేసుక్రీస్తుని బేరం పెట్టేశాడు ఏసుక్రీస్తుని అమ్ముకుంటే ఇంకా నాకెంతో ధనం వస్తుంది అనుకున్నాడండి ముప్పది వెండి నాణములకు ఇస్కర్ యోతి యోధ ఏసుక్రీస్తు వారిని అమ్మేసుకున్నాడు ఆలోచించండి ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి చేశాడు ఏసుక్రీస్తు వారు ఇతను గురించి చెప్పాడు ఒక మాట భయంకరమైన మాట చెప్పారండి మనుషు కుమారుడు వ్రాయబడిన ప్రకారముగా పోచున్నాడు కానీ ఎవని చేత మనుషు కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అతను పుట్టియుండని ఎడల మేలని చెప్పాడండి యేసుక్రీస్తు వారు అతను పుట్టుకొ అతను పుట్టకపోతే అతనికి మేలు జరిగేది అన్నాడు ఎంత భయంకరమైన వ్యక్తి ప్రియులార యేసుక్రీస్తునే బేరం పెట్టేశాడు ముప్పై వెండి నాణాలకు అమ్ముకున్నాడు ఆ తర్వాత నేను నీతిమంతుడైన వాణిని నేను సిలువుకు అప్పగించాను సిలువ మరణానికి అప్పగించానని ఘోరంగా తలపోసుకుంటూ వెళ్ళిపోయి ఆవేశంతో ఉరిపెట్టుకుని చచ్చాడు అతను చనిపోయిన తర్వాత వ్రాయబడిన మాటలు మనం చూస్తే అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఇరవై ఐదో వచనంలో ఒక మాట వ్రాయబడిందండి అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం ఇరవై ఐదు వచనంలో తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలో తన చోటుకి పోవుటకు యోధా తప్పిపోయాడు అని రాయబడింది ప్రియులార ఇంతకీ యోధా యొక్క చోటు ఏది అంటే పరలోకం ఒకప్పుడు మనమంతా పరలోకంలో ఉన్నవాళ్ళం మనది పరలోకం అండి అందుకే బైబిల్ గ్రంథంలో ప్రియులారా మీరు పరదేశులును యాత్రికులనై ఉన్నారు అని పేతురు గారు చెప్తారు మనము పరదేశులం అంటే ఈ దేశానికి ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు పరలోకానికి సంబంధించిన వాళ్ళం మన తండ్రి పరలోకంలో ఉన్నాడు అక్కడ నుండే మనమంతా ఈ లోకానికి వచ్చాము మనది పరలోకం ప్రియులార మరి ఇస్కరియోతి యోతి యోధాది కూడా పరలోకమే మనం వెళ్ళవలసింది ఆ లోకమే కానీ ఇక్కడ ఏం వ్రాయబడింది అతని గురించి తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయాడు పరలోకం వెళ్ళే అర్హతను కోల్పోయాడు మరి ఎక్కడికి వెళ్ళాడు ఈయన మరణించి చనిపోయి ఇతను ఎక్కడికి వెళ్ళాడని మనం ఆలోచిస్తే దేవుని కొరకు బ్రతకకుండా చనిపోయిన ప్రతి ఒక్కడు పాతాళంలో యాతనకరమైన స్థలానికి వెళ్ళవలసిందే అక్కడ ఏడుపు దుఃఖం భయంకరమైనటువంటి పరిస్థితి ప్రియమైన దేవుని పిల్లలారా మరి ఎందుకు ఈరోజు యస్కరు యువతి యోధ ఆ యాతనకరమైన స్థలంలో ఇంకా దుఃఖపడుతూనే ఉన్నాడు అతని దుఃఖానికి కారణం ఏమిటి అంటే దురాశలు దురాశలకు లోనైన వాడై కానుకలను దొంగిలించడమే కాకుండా ఏసుక్రీస్తూనే ముప్పై వెండి నాణాలకు అమ్ముకున్నాడండి ఈ దుర్మార్గుడు ప్రియమైన దేవుని వర్లారా పరలోకాన్ని కోల్పోయాడు నరకానికి వారసుడుగా మిగిలిపోయాడు ఈరోజు యాతనకరమైన స్థలంలో దుఃఖపడుతూ ఉన్నాడని మనం వాక్యాన్ని బట్టి తెలుసుకోవచ్చు ఇప్పటి మనం చూసినటువంటి ఆదాము హవలు కానివ్వండి ఒక ఆకాను కానివ్వండి ఒక ఆహాబు కానివ్వండి ఒక గెహాజీ కానివ్వండి ఎస్కరియోతి యోధా కానివ్వండి వీళ్ళందరూ కూడా దురాశలకు లోనైన వాళ్ళై ఎంతో దుఃఖాన్ని కొని తెచ్చుకున్నారండి మనం పరిశుద్ధ గ్రంథంలో చూసాం దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది అని పాపము వలన వచ్చు జీతము మరణము అని కూడా బైబిల్లో వ్రాయబడింది ఎందుకది ఏ మరణము అంటే అది రెండవ మరణం పాపము వలన వచ్చే జీతము పాపము వలన వచ్చే ప్రతిఫలము రెండవ మరణం అది నిత్య నరకం ప్రియమైన దేవుని వర్లరా నిత్య నరకం దేవుని కోసం బ్రతకకుండా దురాశలతో బ్రతికే ఎవడైనా అక్కడికి వెళ్ళవలసిన వాడే అందుకే అక్కడికి వెళ్ళి జీవితం అంతా దుఃఖపడక ఉ దుఃఖపడకుండా ఉండడానికి జీవితం అంతా దుఃఖం లేకుండా ఉండడానికి దేవుడు ఏం చెబుతున్నాడో పరిశుద్ధ గ్రంథంలో ఒక రెండు మాటలను మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే క్రొత్త నిబంధనలో తీతు పత్రిక క్రొత్త నిబంధనలో తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలను మనం చూడగలిగితే తీతు పత్రిక రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలను నేను చదువుతున్నాను పౌలు గారు చెప్తున్నారు మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది పౌలు గారు తీతుకు ఉత్తరాన్ని రాస్తూ ఏమంటున్నాడు మనము అంటే తనను కూడా కలుపుకున్నాడండి తనను కూడా కలుపుకుంటూ మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి అంటున్నాడు ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి మనము అంటే ఆ మాటలో పౌలు గారు ఉన్నాడు మనము అన్న మాటలో ఈ రోజుకి ఉన్న క్రైస్తవులంతా ఉన్నారండి ఆ రోజు సంఘములో ఉన్నవాళ్ళు మాత్రమే కాదు ఒక తీతు మాత్రమే కాదు తీతు పౌలు ఆనాడు ఉన్న సంఘాలు ఈరోజుకి ఉన్న క్రైస్తవ సంఘాలు మనం ఎలా ఉండాలట భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి అంటున్నాడండి మరి ఎలా బ్రతకాలి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ఆ మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతకాలి అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించండి వదిలేయండి వాటిని అంటున్నాడండి భక్తి కలిగి బ్రతకండి శుభప్రదమైన నిరీక్షణ కలిగి బ్రతకండి ప్రియమైన దేవుని వారిలారా దేవుని పిల్లలైన మనలో ఈ దురాశలు ఉండకూడదు ఒకవేళ దురాశ సాతాను తెచ్చి పెట్టాడా దానిని విసర్జించమని పౌలు గారు చెప్తున్నాడు మీలోకి వస్తున్న దురాశలను మీరు విసర్జించండి విసర్జించండి లేదా ఈ దురాశలు మిమ్మల్ని ఎంతో దుఃఖంలోనికి తీసుకు వెళతాయి మీరు దుఃఖంలోనికి వెళ్ళిపోతారు భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు కాబట్టి ఈ ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించండి అని చెప్తున్నాడు కొలసీలకు పత్రిక రాస్తూ కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనంలో కూడా పౌలు గారు ఒక మాట చెప్పారండి కొలసి పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనంలో కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి ఇక్కడ ఏమంటున్నాడు క్రైస్తవులారా దేవుని పిల్లలారా సంగమ ఈ భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను మీరు చంపివేయండి ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట మనకు కనిపిస్తుంది దురాశను మీరు చంపివేయండి దురాశను మీరు చంపివేయండి ఆదాము హవల్లోనికి వచ్చిన దురాశను వాళ్ళు చంపుకుంటే ఆ కష్టాలు వచ్చేవి కావు కదా అంతేకాదు మరి ఆ దురాశలకు లోనిన వాళ్ళై వాళ్ళు మరణాన్ని కూడా తీర్చుకున్నారండి పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడు ఆ రోజు శారీరకంగా వాళ్ళు మరణించలేదు కానీ ఆత్మీయంగా వాళ్ళు ఆ రోజే చనిపోయారు ప్రియులారా పాపం వలన అపరాధముల వలన మీరు చచ్చినవారు అని గారు అంటాడు అంటే పాపము చేసిన ప్రతి ఒక్కడూ చనిపోయిన వాడే ఆత్మ ఆత్మ సంబంధమైన మరణాన్ని కలిగిన వారు ప్రియమైన దేవుని వారలారా అలాగే మనం ఒక ఆకాను చూసాము ఆహాబును చూసాము అలాగే మనం ఒక గెహాజీని చూసాము ఇస్కర్ యోతి యోధాను చూసాము వీళ్ళందరూ కూడా దురాశల వలననే అనేకమైనటువంటి కష్టాలు కొని తెచ్చుకున్నారు వాళ్ళ బ్రతుకుల్లో దుఃఖాన్ని కొని తెచ్చుకున్నారు కాబట్టి ఈ యొక్క దురాశను మీరు చంపివేయండి అని పౌలు గారు చెప్తున్నాడు మనం తీతుపత్రికలో చూసాము అక్కడున్న మాట ఇహలోక సంబంధమైన దురాశలను మీరు విసర్జించండి అని తీతుపత్రికలో చెప్పాడు కొలసి పత్రికలో దురాశను చంపివేయండి అంటున్నాడు వీటిని చంపకపోతే అవి మనల్ని చంపుతాయి ప్రియమైన దేవుని పిల్లలు ఏమిటవి దురాశలు ఈ ఆశలను మనం చంపకపోతే అవి మన్ననే హతమారుస్తాయి మనకు దుఃఖాన్ని తెచ్చిపెడతాయి పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తూ ఒక మాట చెప్పారు మత ఇసు వార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై వచనంలో దేవుని కోసం బ్రతకగా దేవుని కోసం కష్టపడక ఆయన కార్యాలు చేయక బ్రతికిన వారిని గూర్చి ప్రభువు చెప్పే మాటండిది ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు భక్తిహీనులైన వీరితో ఏమంటాడు అక్కడ వ్రాయబడింది ఈ పనికి మానిన వాణిని వెలుపటి చీకట్లోనికి త్రోసివేయండి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండును ఎక్కడ దేవుని కోసం బ్రతకకపోతే దేవునికి నమ్మకంగా జీవించకపోతే దేవుని కోసం మనం కష్టపడకపోతే ఆయన కార్యాలు చేయకపోతే మనం వెళ్ళేది నరకానికి ఈ పనికి మానిన వాణిని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి అక్కడ ఏడుపును అక్కడ పండు కొరుకుటూ అని అన్నాడండి ఎవరైతే ఈ దురాశలకు లోనవుతారో వీరందరూ కూడా ఈ ఏడుపు ఈ దుఃఖానికి వెళ్ళిపోతారు యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు ఆ రోజు ఈ దురాశలు కలిగిన వాళ్ళందరితో కూడా శపించబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి వాని దోతలకును సిద్ధపరచబడిన నిత్యాజ్ఞులోనికి పోండి అంటాడు ఆ నిత్యాజ్ఞిలోనే ఆ నరకంలోనే ఆ నరకాజ్ఞ గుండములోనే ఎప్పుడూ ఏడుపు పండ్లు కొరుకుట ఎంతకాలం ఈ దుఃఖం ఎంతకాలము ఈ ఏడుపు అని మీరు అనుకుంటున్నారా యుగ యుగాలు ఇక దానికి ముగింపు లేదండి యుగయుగాలు మనం దుఃఖపడాల్సిందే యుగయుగాలు ఏడవలసిందే యుగయుగాలు పండ్లు కురుగుతూ జీవించాల్సిందే ఈ భయంకరమైన స్థితి నుండి ఈ భయంకరమైన వాతావరణం నుండి మనం బయటపడాలి అంటే పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే క్రీస్తు యేసు ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఆయనతో కూడా ఆయన సింహాసనమునందు మనం కూర్చోవాలి అంటే ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడే మనలో ఉన్న ఈ దురాశలను చంపివేసి శుభప్రదమైన నిరీక్షణ కలిగి భక్తితోనూ నీతితోనూ దేవుని కార్యాలు ఉన్నతంగా మనం చేస్తూ ఆయనను ఆనంద పెట్టేవాళ్ళుగా మనం జీవిస్తే తప్పనిసరిగా మనం పరలోకానికి వెళ్ళిపోతాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాల కాలం బ్రతికారండి ఆయనలో ఎటువంటి దురాశలు లేవు ఆయన ఏ పాపము చేయలేదు ఈ లోకాశలు దురాశలు లేకుండా బ్రతికారండి ఆయన ఎప్పుడు కూడా పరలోకంపైనే ఆశ కలిగి బ్రతికాడు ఆ పరలోక తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఈ లోకములో ఉన్న దేవుని పిల్లలైన వారందరినీ రక్షించాలని ఆయన ఈ లోకంలో ప్రయాసపడ్డారు కష్టపడ్డారు ఈ లోక సంబంధమైన దురాశల్లోనికి ఆయన వెళ్ళలేదండి ఆయనలాగా ఆయన ధరించుకున్న మనం ఈ దురాశలకు దూరంగా బ్రతుకుతూ దేవుని కార్యాల్లో ముందుకు సాగుతు భక్తితో బ్రతికి దేవుని కార్యాలలో ముందుకు సాగుతూ భక్తితో బ్రతికి దేవుని ఆనంద పెట్టి మనమంతా దేవుడున్న పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అట్టి భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు మమ్మనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవ మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను తండ్రి అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి ప్రతి ఒక్కరూ బ్రతికే భాగ్యాన్ని దయచేయండి పరలోకంపై ఆశ కలిగి బ్రతికే భాగ్యం మాకు అనుగ్రహించండి ఈ లోక సంబంధమైన దురాశలను మేము చంపుకొని వాటిని విసర్జించి నీ కొరకు ఉన్నతంగా బ్రతికి మీ చెంతకు చేరగలిగే భాగ్యమును మాకు దయచేయమని ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యమైన నీ పిల్లలందరినీ కూడా దీవించి మీ కృపకు పాత్రలుగా చేయమని కోరుతూ క్రీస్తు యస్సు పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలి